నల్గొండ జిల్లా అనుమూల మండలం అలీనగర్ సమీపంలో నాగార్జున సాగర్ పై వంతెన నిర్మాణ పనులను కేంద్ర మంత్రి పరిశీలించారు. నగరేకల్ నుండి నాగార్జున సాగర్ వరకు 375 కోట్లతో జాతీయ రహదారి నూతన వంతెన నిర్మిస్తున్నట్లు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ మహేంద్రనాథ్ తెలిపారు. జూలై నెలలోపు జాతీయ రహదారి వంతెన నిర్మాణ పనులు పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. ఇక ప్రధానమంత్రి మోదీ మంత్రి నితిన్ గడ్కరీ దేశంలో రవాణా వ్యవస్థ మెరుగుపరచడానికి కృషి చేస్తున్నారని తెలిపారు. सेंट्रल प्रोजेक्ट का प्लेस विजिट करने आया मोदी सरकार का, और एक बड़ा तोहफा, एक उपहार इस तेलंगाना को लगभग 1,00,000 करोड़ के प्रोजेक्ट यहाँ पर बने हैं इस देश में रहने चाहिए, और इसी स्टेट में 1,00,000 करोड़ से ज़्यादा के प्रोजेक्ट बने हैं, यानी कि ये अपने आप में 370 करोड़ का यह प्रोजेक्ट 85 किलोमीटर का देवर नागार्जुन सागर बॉर्डर सीमा तक, और ये खास करके इसका बात यह है कि मोदी सरकार का उपलब्धि और उसके मंत्री माने नितिन गडकरी का एक टाइम बाउंड पूरा करने का, मोदी जी का टाइम बाउंड पूरा करने का जो मिशन रहता है।